ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి మార్క్ రాజకీయం నడుస్తుందా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒప్పుకోక తప్పదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అది సంక్షేమ పథకాలు అంది అందించే విషయంలో మార్కు రాజకీయం కానివ్వండి లేదంటే టీడీపీ నేతల్ని తమకు మద్దతుగా చేర్చుకునే విషయంలో మార్కు రాజకీయం కానివ్వండి అంటే పార్టీలో చేర్చుకోవడం అనేది వాడట్లేదు ఇక్కడ మద్దతుగా చేర్చుకోవడంలో కానీ సో ఇటువంటి టైంలో ఇప్పుడున్న పరిస్థితి ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ఒక సరికొత్త ముద్ర వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇదే టైంలో తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో అమిత్ షా గారితో చర్చించిన అంశాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలే షాక్ అవుతున్నారు ఆయన చర్చించిన చర్చలు చూస్తే ఎందుకంటే ఆయన మాట అంటే మాట మీద కట్టుబడి ఉంటారు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరతారని అయితే ఇందులో ప్రధానంగా వినిపించే అంశం మండలి రద్దు శాసన మండలి రద్దు ఎందుకంటే శాసన మండలి రద్దుకు సంబంధించి తీర్మానం కూడా చేశారు ఇప్పుడు ప్రస్తుతం అది పార్లమెంట్లో పెండింగ్లో ఉంది అయితే దాన్ని మర్చిపోయారు అని అనుకున్నారు ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులకు ఎంతో మందికి అవకాశం వస్తుంది మండలి ఉంటే అయితే అటువే అదే టైంలో రద్దు చేస్తే వైసీపీలో ఉన్న నేతలు కూడా నష్టపోయే అవకాశం ఉంది సో సో అయితే మరి రద్దు చేయాలి అని అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గారేమో అని అనుకున్నారు కానీ వెనక్కి తగ్గలేదని అర్థమవుతుంది తాజాగా అమిత్ షా గారితో చర్చించిన చర్చల్లో ఈ అంశం కూడా లేవనెత్తారు అనే వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో వైసీపీ నేతలే షాక్ అవుతున్నారంట అంటే మిగిలిన విషయాలు ఎలా ఉన్నా శాసన మండలి రద్దు విషయం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించడం ఈ విషయంలో చొరవ తీసుకొని రద్దు అయ్యేలాగా చూడండి అని చెప్పి అమిత్ షా గారిని కోరారంట జగన్మోహన్ రెడ్డి గారు దీంతో ఇప్పుడు వైసీపీలో ఒక కొత్త అలజడి మొదలైంది జగన్ గారు శాసన మండలి రద్దు విషయం మర్చిపోయారని అందరూ చకచగా ఖాళీ అయిన చోట్ల మళ్ళీ ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేసేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి చాలా పెద్ద ఎత్తున టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు రిటైర్ కాబోతున్నారు దాంతో ఆ పదవులు అందరూ వైసీపీలో క్యూ కడుతున్నారు ఆ పదవుల కోసం చాలామంది ఇప్పుడు వాళ్ళందరికీ ఒక అడ్డుకట్ట పడినట్లు అయింది జగన్మోహన్ రెడ్డి గారి చర్చతో అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పట్టుదలతో ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా ఖచ్చితంగా సహకరించారు అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అదే టైంలో వైసీపీ నేతల ఆశలకు కూడా గండి పడింది అనేది మొత్తానికి ఢిల్లీ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చర్చించారు అనే దాని మీద ఒక్కొక్క అంశం బయటికి రావడంతో వైసీపీ నేతలు కూడా షాక్ అవుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్